వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదియా మీడియా నేను మీ ప్రియా ఈ రోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సినీ క్రిటిక్ ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ సో మా అసోసియేషన్లో బాలీవుడ్ వాళ్ళని కూడా కలుపుకోవాలనేసి నిర్ణయం తీసుకున్నారు మంచు విష్ణు గారు అనేసి వార్తలు బయటకు వస్తున్నాయి ఎంతవరకు నిజం ఇది యాక్చువల్గా ఈయన మొన్న 17th రోజు ముంబై వెళ్ళాడు ముంబై వెళ్ళి అక్కడ సినీట బాలీవుడ్ మూవీ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కలవడం జరిగింది ఆయన కలవడం దానికి మెయిన్ ఇదేంటంటే రీజన్ మన మా సభ్యత్ మా అసోసియేషన్లో ఇప్పుడు మన తెలుగు సినిమాలో నటించే హిందీ కళాకారులు ఉంటారు కదా లైక్ విలన్ రోల్స్లోనో దేంట్లోనో మనం అప్పుడప్పుడు తెస్తూ ఉంటాం వాళ్ళకు కూడా ఇక్కడ మా సభ్యత్వం ఇస్తాం మేము అంటే ఈ ప్రాంతం వాళ్ళకన్నా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మా అసోసియేషన్లో అదే మీరు మొన్న ప్రకాష్ రాజ్ గారు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఏమన్నారు ఆయన ప్రాంతీయ కాదు ఆయన ఇక్కడ గాడు అందుకే ఓట్లేయకండి ఓట్లేయకండి అన్నాడు సో ఇక మీదట ఏంటంటే ప్రాంతాలకు సంబంధం లేకుండా హిందీ వాళ్ళు కూడా ఇక్కడ సభ్యత్వం తీసుకోవచ్చు మేబీ వాళ్ళు కూడా రేపు ఎలక్షన్లో కూడా పోటీలు చేయొచ్చు అంటే ఏదైనా కోశాధికారో లేకపోతే ఇంకేదో కొన్ని పోస్టులు ఉంటాయి కదా అందులో కూడా వాళ్ళు నిలబడి అంటే సభ్యులే వాళ్ళు కూడా నెక్స్ట్ అలాగే ఎందుకంటే సీ ఇంతకు ముందు కూడా మాలో సభ్యత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు హీరోయిన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మొన్న జెనీలియా అక్కడ నుంచి వచ్చి ఓటేసి వెళ్ళింది మరి సో ఆ రకంగా ఉన్నారు బట్ ఇప్పుడు హిందీ కళాకారులకు కూడా మా అసోసియేషన్లో అంటే ప్రాంతీయ భేదం లేకుండా మేము ఇస్తాము సభ్యత్వం అని చెప్పారు దీనికి మళ్ళీ ఉల్టా ఇక్కడ వాళ్ళు కూడా హిందీలో యాక్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకు కూడా తెలుగు వాళ్ళు సభ్యత్వం ఇస్తారు బార్టర్ సిస్టంలో అండ్ వీళ్ళకి అక్కడ కూడా ఏమైనా కనీస సదుపాయాలు ఏం కావాలన్నా వీళ్ళు చూసుకుంటారు దీనివల్ల ఏంటంటే అసోసియేషన్లో మెంబర్ అయితే ఇప్పుడు హిందీ అసోసియేషన్లో వీళ్ళు సభ్యత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళకి సభ్యత్వం ఇవ్వాలి అప్పుడు మన క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలుగులోనే కాదు హిందీలో కూడా కనపడుతూ ఉంటారు ఇప్పుడు మనకు సల్మాన్ ఖాన్ ఉంటాడు సల్మాన్ ఖాన్కి తండ్రి క్యారెక్టర్లో తనకి ఎలబర్నియో ఎల్వి శ్రీరామో ఉంటాడు వెరైటీగా అంటే హిందీ వాళ్ళే కాకుండా మనకు ఆల్రెడీ ఈ కల్చర్ ఎప్పటి నుంచో అలవాటు పడింది మనము తండ్రుల క్యారెక్టర్స్కి తల్లుల క్యారెక్టర్స్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నాం అనవసరంగా వాళ్ళకి ఇస్తున్నాం మనం వాళ్ళు కూడా మనకి ఇవ్వాలి కదా అలా వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుకున్నారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు అంతేందుకు మన తెలుగు హీరోయిన్లు ఎలాగో ఉన్నారు ఇప్పుడు మన తెలుగు హీరోలతో కూడా బాలీవుడ్ ఒక సినిమా తీస్తుంది అది ఇప్పటికి కూడా జరుగుతుంది అనుకోండి బట్ అయినప్పటికి కూడా తీస్తుంది తీసిన తర్వాత దాంట్లో నటినటులు మన వాళ్ళు కొంతమంది ఉంటారు మన కమెడియన్లు ఉంటారు ఇప్పుడు హిందీలో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ఫుల్ లాంటి సినిమా వస్తుంది దాంట్లో బ్రహ్మానందాన్ని పెట్టుకుంటారు వెరైటీగా ఉంటుందని సంథింగ్ డిఫరెంట్ అంటే ఈ మన ఇండస్ట్రీలో వాళ్ళకి ఎలాగైతే మనం ప్రాధాన్యత ఇస్తున్నామో సేమ్ అలాగే వాళ్ళ ఇండస్ట్రీలో కూడా మనకు కూడా ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇది కొత్తగా ఈయన చేశాడు బట్ మంచి పరిణామం అని చెప్పుకోవాలి కాకపోతే ఇక్కడ నచ్చిన అంశం ఏంటంటే నాకు స్టార్టింగ్లో ఈయన వర్సెస్ ప్రకాష్ రాజ్ పోటీలో ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ ప్రాంతీయవాది అన్నట్లుగా ఈ ప్రాంతం వాడు కాదు స్థానికంగా ఇక్కడ వాడు కాదనేసి బలంగా వినిపించి ఆయనకు ఓటేయొద్దని చెప్పారు మరి ఇప్పుడు హిందీ వాళ్ళని తీసుకురావడం పట్ల వీళ్ళది ఏంటో తెలియదు నాట్ ఓన్లీ హిందీ ఇక మీదట వేరే వేరే ఇండస్ట్రీలతో కూడా లైక్ నడిగర్ సంఘంతో కానివ్వండి కన్నడ సంఘంతో కానివ్వండి మలయాళం సంఘంతో కానివ్వండి మేము సత్సంబంధాలు పెట్టుకుంటామనేది నాకు చెప్పాడు బట్ ఇది ఎంతవరకు మంచి వచ్చాడో మనకు తెలియదు కానీ మన వాళ్ళకైతే బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు మనకి ఇక్కడ అవకాశాలు లేని వాళ్ళు ఇప్పుడు మన హేమ ఉంది సరిగ్గా కనబడట్లా సత్యకృష్ణన్ సరిగ్గా కనబడట్లా మన ప్రగతి ఉంది అంటే కొన్ని సినిమాలు చేసిన తర్వాత కొత్త వాళ్ళు రాగానే వీళ్ళని పక్కన పెట్టేస్తున్నారు వీళ్ళు కూడా ఆర్టిస్టులే కదా వీళ్ళ సభ్యతను తీసుకునేందుకు ఎప్పుడు సినిమాలు చేయాలని వీళ్ళకి ఏంటి సీరియల్స్గా వెళ్ళలేరు సినిమాలు వదులుకోలేరు అలానే ఖాళీగా ఉండలేరు సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే ఇప్పుడు హిందీ చిత్రసీమలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనిల్ కపూర్ ఉన్నాడు ఆయనకు భార్య క్యారెక్టర్గా మన ప్రగతిని తీసుకోవచ్చు హేమంత్ తీసుకోవచ్చు లేకపోతే సురేఖ వారిని తీసుకోవచ్చు సత్యకృష్ణని తీసుకోవచ్చు చాలామంది ఉన్నారు మన వాళ్ళు వీళ్ళు ఎవరినైనా పెట్టుకోవచ్చు వాళ్ళు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులలో కూడా ఇప్పుడు మన సైడ్ క్యారెక్టర్స్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు కొంతమంది ఉంటారు చాలామంది అండ్ అలాగే కొనకి ఇప్పుడు మన బ్రహ్మాజీ గారు ఉత్తేజ్ గారు నిన్న మనం మాట్లాడుకున్న శివాజీ రాజా గారు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి అక్కడ అవకాశాలు వస్తూ ఉంటాయి అంటే ఇక మీద మన తెలుగు సినిమాలు ఇప్పుడు అత్తారెడ్డికి దారేదిలో ఉంది దాంట్లో మన మెయిన్ తాతగా ఆయన్ని చూసాం పెద్ద ఆయన్ని ఇప్పుడు అదే
వాళ్ళ హిందీ సినిమా క్యారెక్టర్లు ఏమైనా పెద్ద అయిన పోస్టులు ఉంటే మన వాళ్ళని కూడా మనం చూస్తామన్నమాట. సో ఆ రకంగా సత్సంబంధాలు ఉంటాయి. కామెడీ రోల్స్ కానివ్వండి, లేకపోతే హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ ఇలాంటి క్యారెక్టర్స్లో చూడవచ్చు. అండ్ ఇంకా వీళ్ళకి వైద్య సేవలు బాగా అందుతాయి దీనివల్ల. అండ్ ఇంకొకటి వీళ్ళు ఏం చెప్పారంటే, మంచు విష్ణు మెయిన్గా ఈయన వేసిన పెద్దపీట ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్. ఎవరికైనా సరే అనారోగ్యం ఉంటే వాళ్ళకి హెల్త్కి ఎంత కావాలంటే అంత మ్యాక్సిమం, వాళ్ళు బాగుంటే చాలు అనే రకంగా హెల్త్ బెనిఫిట్స్ చేశాడు. అండ్ అలాగే వీళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజుల్లో రాయితీ. వీళ్ళకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి మాలో ఉన్న వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు కనుక శ్రీవిద్యానికేతన్లో చేరితే ఫీజుల్లో రాయితీ. అంటే ఇప్పుడు సంవత్సరానికి 100,000 రూపాయలు ఉండే ఫీజు 50,000 కడితే చాలో, లేకపోతే 30,000 కడితే చాలో అన్నట్టుగా ఏదో రాయితీలు ఇస్తారు. ఇంకా పేదవాళ్ళకైతే కొంచెం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అంటే బాగా మెరిట్ స్టూడెంట్, బాగా చదువుతున్నాడు, కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి క్యారెక్టర్స్ లేక చదివించలేకపోతున్నారు అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ మా బిల్డింగ్. మా బిల్డింగ్ గురించి మాత్రం ఆయన ఇంకా అంటే అప్పుడు అదొకటే కొంచెం వివాదం అవుతుంది. నేను కట్టిస్తాను, నేనే కట్టిస్తాను, నా ఖర్చులు అని చెప్పాడు. తర్వాత అడిగితే ఇప్పుడున్న ఇది మొత్తం కూల్చేసి ఒక పెద్ద టవర్ కడితే అందులో ఒక ఫ్లోర్ మాకు కావాలి అన్నాడు. ఇది కూల్చే పని లేదు, అది మళ్ళీ కట్టే పని లేదు, అది అయ్యే పని కూడా కాదు. సో అది కూడా పెద్ద వివాదం అవుతుంది. అదొక రకంగా ఉంది. ఒక బిల్డింగ్ విషయాలను వెనక్కి తగ్గినా ఇప్పుడు బాలీవుడ్తో ఈ సత్సంబంధాలు అనేవి మంచి విషయమే చెప్పాలి అంటే, బికాజ్ మన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ రెండు చోట్ల అవకాశాలు వస్తాయి. అండ్ ఇప్పుడు ఇలాగే అంటే యాక్చువల్లీ పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత మన సినిమాలు మనం డబ్ చేసి మొత్తం విడుదల చేసాం. సో అప్పుడు వాళ్ళు కూడా ఏదన్నా వైరల్, ఇప్పుడు నిన్న సైతాన్ బాగా వైరల్ అయ్యింది వెబ్ సిరీస్, అలాగే మొన్న ఇంకేదో అంత మొన్న బలగం బాగా వైరల్ అయింది. ఇట్లాంటివి బాగా వైరల్ అయినప్పుడు, మొన్న విరూపాక్ష వైరల్ అయింది, బాగా వైరల్ అయినప్పుడు అంత ఇంకోటి కార్తికేయ అక్కడ, వాళ్ళు ఈ ఆర్టిస్టులు వాళ్ళకి పనికి వస్తే ఎవరినైనా తీసుకోవాలనుకుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు వీరు మన కార్తికేయ విషయానికి వెళ్తే తులసి గారు ఉన్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ క్యారెక్టర్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత బాలీవుడ్లో ఎవరైనా సరే మదర్ క్యారెక్టర్కి మన తులసి గారిని అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళకి కూడా అక్కడ సభ్యత్వం ఉంటుంది అండ్ వీళ్ళు అక్కడ కూడా నటించవచ్చు. అండ్ పారితోషికాలు కూడా బాగా ఉంటాయి. సేమ్ ప్యారలల్గా వాళ్ళు ఇక్కడికి వచ్చిన మన నటులందరూ కూడా ఎక్కువ సభ్యత్వాలు పెరుగుతాయి. ఇప్పుడు ప్రతి సినిమా పెద్ద సినిమాలు చూసుకుంటే కనీసం 3-4 ఉంటున్నారు బాలీవుడ్ నుంచి. విలన్ గ్యాంగ్లో ఒకడో, లేకపోతే ఇంకొకడో. నార్త్ ఫేస్లు చాలా కనబడుతున్నాయి. వాళ్ళందరికీ సభ్యత్వాలు ఇస్తే మా అసోసియేషన్ కూడా పెరుగుద్ది. ఇప్పటివరకు 1,000 మంది ఉన్నారు, రేపటి 1,500 మంది అవుతారు. అసోసియేషన్ పెరుగుతుంది, ఫండ్స్ వైజ్గా పెరుగుతుంది, ఇంకా ఎక్కువ మందికి మంచి చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,000 మంది ఉన్నారు, మనిషి లక్ష కట్టారు, 1,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి నిధులు, ఒక ఆర్టిస్ట్కి బాగాలేదు, ఇందులో నుంచి వాళ్ళు ఏదో రకంగా ఖర్చు పెడతారు. వీళ్ళే ఈవెంట్స్ చేసి మాకు ఫండ్స్ పెంచుకుంటూ ఉంటారు. సో ఇట్లా అంటే కలిసి ఎప్పుడైనా సరే ఒక యూనియన్ అంటే అందరి బాగోగులు చూసుకునే యూనియన్, ప్రతి ఒక్కటి మంచి చెడు ఉంటాయి. సో దీంట్లో కూడా ఇప్పుడు వీళ్ళు ఇంకా ఓపెన్ టు బాలీవుడ్ అయిన తర్వాత ఎక్కువ మందిని చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిగతా లాంగ్వేజెస్తో కూడా సేమ్ ఇదే సత్సంబంధాలు కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో మన ఆర్టిస్టులు వేరే, ఇప్పుడు మనకు తమిళ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయితే మొహాలని కొత్తగా అనిపిస్తాయి, ఫ్యూచర్లో బాధ ఉండదు. చూస్తే అలవాటు అయిపోతుంది. మన దాంట్లో కూడా వాళ్ళు నాలుగు అడపతడప నటిస్తూ ఉంటారు, మనోళ్ళు కూడా వాళ్ళ సినిమాలో అడపతడప నటిస్తూ ఉంటారు. అప్పుడు మనకు ఇప్పుడు సర్ మూవీ ఉంది. సర్ మూవీ మనకి తెలుగు ఆర్టిస్టులు తమిళ ఆర్టిస్టులు ఉండేసరికి మనకు కొంచెం మోస్ట్లీ ఆ ఫీలింగ్ రాలా. అట్లా కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి, ఆ తరఫున వీళ్ళు చేసుకోవచ్చు. ఇది మంచి పరిణామమే అని నేను చెప్పుకుంటాను.